హాయ్ హలో వెల్కమ్ టు మై టీవీ రివ్యూ. నేను మనోజ్, తను చందు. వాడు చందు అని చెప్పడం కాదు కానీ వాడు క్రికెట్ చాలా బాగా ఆడతాడు, అందుకే అతన్ని తీసుకున్నాను. చెప్తాడు మంచిగా ఆడతాడు కానీ అంత వీణంత పెద్ద ప్లేయర్ కాకపోయినా నేను మామూలుగా ఆడతాను, నాకు తెలుసు. అంత పెద్ద ప్లేయర్ నేమ్ కాదు. రాబోయే 2 నెలల కాలంలో జరగబోయే ఐపీఎల్ గురించి మేము రివ్యూస్ కానీ అనాలిసిస్ కానీ మ్యాచ్ తర్వాత వచ్చే వాటి గురించి కానీ మీకు చెప్తాము. అందువల్ల మిమ్మల్ని ఎంటర్టైన్ కూడా చేయగలుగుతాం అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. సరే, ఇప్పుడున్న ఐపీఎల్ టీంలో 8లో చాలా అంటే స్ట్రాంగెస్ట్ టీం ఏదని అనుకుంటే ఏదో చెప్తావు? చెన్నై సూపర్ కింగ్స్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ చెన్నై కాబట్టి అది ఓడిపోయినా గెలిచినా. సరే, నువ్వు చెన్నై ఓడిపోయినా గెలిచిన ఫేవరెట్ టీం కాబట్టి అనుకుంటావు, కానీ లోకల్ టీం మర్చిపోతావారా? అఫ్కోర్స్ మనం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకోవాలి కానీ లోకల్ టీం ఫేవరెట్ ధోని కాబట్టి వీ విల్ గో విత్ స్టార్ట్ విత్ చెన్నై సూపర్ కింగ్స్. సరే, ఈ మాట ఎందుకు కాదన. సరే, స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ టీం రివ్యూ చెన్నై సూపర్ కింగ్స్ మొదలెడదా. చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చేది ఎవరు? మహేంద్ర సింగ్ ధోని, మిస్టర్ కూల్ అని చెప్పచ్చు, కెప్టెన్, బెస్ట్ ఫినిషర్ కూడా, బెస్ట్ ఫినిషర్, బెస్ట్ కెప్టెన్, అంటే ఆల్రౌండ్ మొత్తం అన్ని రకాలుగా అతను అన్నింటిలో బెస్ట్. అది కాకుండా ఐపీఎల్ 2010, 11, 18 మూడు ఐపీఎల్ మూడే కదా హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మూడు గెలిచాడు, త్రీ సీజన్స్ గెలిపారు, మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అది కాకుండా అతను ఏ టైంలో ఎవరిని ఎక్కడ వాడాలో అంటే బౌలర్లనే కాదు, సీనియారిటీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నా తక్కువ బెటరే కానీ మనం ఎంత మాట్లాడుకున్నా మనకు తక్కువ. అతను ఎక్కువనే చాలా చేశాడు కాబట్టి అతను ఎప్పుడైనా ఎక్కువనే రా. సరే, ధోని తర్వాత అంత పెద్ద ప్లేయర్ చెన్నైలో ఉన్నారు, టీమ్ రివ్యూ మాట్లాడుకుందాం ఒకసారి. 11 కాకపోయినా మొత్తం 15 స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. స్టార్ట్ విత్ ధోని అయిపోయింది ఆల్మోస్ట్. తర్వాత వైస్ కెప్టెన్ సురేష్ రైనా గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం సురేష్ రైనా ఆడలేకపోయాడు, ఎందుకంటే అతనికి పర్సనల్ రీజన్స్ వల్ల ఆడలేదు. ఈసారి ఛాన్స్ వచ్చింది. ఒక టైంలో లాస్ట్ టైం అతను లేకపోవడం వల్ల వాళ్ళు క్వాలిఫై కూడా కాలేకపోయారు. ఈసారి అవుతారని నమ్మకం ఉంది, ఎందుకంటే సురేష్ రైనా ఒక టాప్ ప్లేయర్, అది కాకుండా ఆఫ్ స్పిన్ బౌలర్, మళ్ళీ ఫీల్డింగ్లో ఫస్ట్ పవర్ ప్లేలో చాలా వరకు ఫీల్డింగ్ అయితే స్కోర్ అయితే ఆపగలుగుతాడు. మళ్ళీ అతను అది కాకుండా పార్ట్ టైం బౌలరు, చాలా ఫీల్డింగ్ బెటర్ ఫీల్డింగ్ చేస్తాడు. అది కాకుండా అతను టాప్ 2 రన్ గెటర్, అంటే ఐపీఎల్ మొత్తంలో టాప్ 2లో ఉన్నాడు స్కోర్స్లో రన్ చేసిన వాళ్ళు. ఎంతైనా సురేష్ రైనా బెస్టే, బెస్ట్కోవచ్చు, ఫస్ట్ డౌన్లో వస్తాడు అతను. అతను స్కోరింగ్ చేసిన రన్స్ కూడా మనకు అంత ఈజీగా ఏర్పడవు కానీ చాలా ఫాస్ట్గా స్కోరింగ్ చేస్తాడు, చేస్తాడు. డాట్ బాల్స్ చాలా తక్కువ ఆడతాడు. ఆల్మోస్ట్ ఆల్ బెస్ట్ ప్లేయర్ చెన్నైకి. సో నెక్స్ట్ టీంలో ఎవరైనా ఇంకో సీనియర్ ప్లేయర్ నుంచి మాట్లాడుకోవాలంటే అది ఫ్యాబ్ డు ప్లెసిస్, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, రైట్ హ్యాండ్ ప్లేయర్. మళ్ళీ అది కాకుండా ఇతను ధోనికి చాలా హెల్ప్ చేస్తాడు. అతను తీసుకుంటాడా హెల్ప్ ఏమన్నా? ఈజీగా తీసుకుంటాడు, ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఒక్కొక్క టైంలో ఒకరు హెల్ప్ తీసుకోవాల్సి తప్పదు. సో ధోని ఈజీగా వాడతాడని చెప్పుకోవచ్చు. మళ్ళీ అది కాకుండా అతను బెస్ట్ ప్లేయర్ ఫీల్డర్ కూడా, ప్లేయర్ కాకుండా ఫీల్డర్. అతను కూడా కొంచెం టెక్నిక్స్ తెలిసాయి కదరా, చెప్తాడు ధోనికి, అతను కూడా అలవాటు చేసుకుంటాడు. ఏముంది, లాస్ట్ టైం ఒక అద్భుతమైన క్యాచ్ అంటే మనం ఊహించిన క్యాచ్ పట్టిండు ఒక మ్యాచ్లో, తెలుసా? అది మంచి ఫీల్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం దుబాయ్లో చాలా బాగా ఆడాడు, కాకపోతే అతని పంతుగా అతను ఆడాడు, కాకపోతే వాళ్ళు క్వాలిఫై కాలేకపోయారు. సో మనం నెక్స్ట్ తెలుగు బ్యాట్స్మెన్, మన తెలుగు రాయుడు అంబటి రాయుడు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇతను లాస్ట్ టైం కాక అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ముంబై ఇండియన్స్ ఆడాడు కదా, అప్పుడు అంత పర్ఫార్మెన్స్ లేకుండా అందులో టాప్ ప్లేయర్స్ ఉండడం వల్ల ఎట్లనదు కానీ తెలియదు కానీ చెన్నైకి వచ్చాడు. చెన్నైకి వచ్చినాక మంచి ఇన్నింగ్స్లో ఎన్నో ఆడాడు. సో ఒకనొక టైంలో ఒక సీజన్ గెలవడానికి కారణం కూడా అతనే అని చెప్పుకోవచ్చు, వాట్సన్తో పాటు. లాస్ట్ టైం వాళ్ళకు ఎవరు సురేష్ రైనా లేకపోయేసరికి ఫస్ట్ డౌన్గా దించారు. కొన్ని మ్యాచ్లు ఓపెనింగ్ కూడా దించారు తెలుసా, ఓపెనింగ్ కూడా దిగారు. సార్ వాట్సన్ లేడు, వాట్సన్ ప్లేస్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మన కొత్త యూత్ యంగ్ డైనమిక్ ప్లేయర్ అనుకోని చెప్పుకోవచ్చు, రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ టైం అతనికి కరోనా స్టార్టింగ్, అంటే ఐపీఎల్ స్టార్టింగ్లో కరోనా వచ్చింది, కరోనా వల్ల అతను ఆడలేకపోయాడు. కానీ లాస్ట్లో ఒక 3 ఇన్నింగ్స్లో ఆయన ఛాన్స్ ఇస్తే రెండు హాఫ్ సెంచరీలు గెలిపించాడు మ్యాచ్. గెలిపించిన తర్వాత అతనికి ఈసారి బెటర్మెంట్ ఓపెనింగ్ ఇస్తారేమో అనుకుంటున్నా. సో ఈసారి అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు, మోస్ట్లీ ఓపెనింగ్ స్లాట్ కూడా ఇవ్వచ్చు, ఇస్తే మాత్రం 100% యూజ్ చేసుకుంటాడు అని చెప్పుకోవచ్చు ఆ ప్లేయర్. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మరి రాబిన్ ఉత్తప్ప గురించి మాట్లాడుకుందాం. రాబిన్ రాజస్థాన్ గురించి, రాజస్థాన్ అంతకుముందు కేకేఆర్. కేకేఆర్ లాస్ట్ టైం రాజస్థాన్ కాడి అతనికి అంత పెద్ద ప్లేస్ అంటే రాలేకపోయింది, కెప్టెన్ కూడా చేశాడు, అది కూడా చెప్పుకోవచ్చు. అది ఎప్పుడు గంభీర్ లేనప్పుడు అట్లా కొన్ని మ్యాచ్లకు, అంటే పర్ఫెక్ట్ మొత్తం అన్ని మ్యాచ్లకు వేయలేదు, కొన్ని మ్యాచ్లకు. సో వన్ ఆఫ్ ద టీమ్ మెయిన్ ప్లేయర్ కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు చెన్నైలో. అతనికి ఈసారి ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఓపెనింగ్ ఇస్తారు కావచ్చు అనుకుంటున్నాను. మోస్ట్లీ మాక్సిమం అయితే లాస్ట్ టైం రాజస్థాన్ కాలేకపోతే పవర్ ప్లేయర్ ఇస్తే బెటర్ స్కోప్ ఉంటుంది, స్కోర్ కూడా బాగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. అతను కొట్టే స్కోర్ మాత్రం పవర్ ప్లేయర్ ఎక్కువ ఉంటుంది, అందుకే అతనికి ఎక్కువ అందులో ఇస్తారని ఛాన్స్ ఉంది. నువ్వు అసలు మర్చిపోయావు అసలు పుజారా, వాల్, ద్రావిడ్ తర్వాత అంత పెద్ద వాల్ ఎవరు ఉన్నారు ఇండియాకి?
పుజారా టెస్ట్ బ్యాట్స్మెన్ అనుకుంటున్నాం కానీ ఫస్ట్ టైం ఈసారి చెన్నై వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నాడు డేర్ చేసి తీసుకున్నారు కథను అతనికి బెంచ్ కి ఉంచుతారా లేకపోతే అతని ఎక్స్పీరియన్స్ వాడుకుంటారా తెలియదు కానీ మాక్సిమం చూడాలి చెటేశ్వర పూజారా అంత పెద్ద టీ ట్వంటీ ప్లేయర్ ఇప్పటి వరకు ఒక టీ ట్వంటీ అన్నట్టయితే నాకు తెలియదు కాకపోతే లాస్ట్ టైం తక్కువ వేయించనేయద్దు ధోని చేతిలో ఉంటే ఎట్లాంటి ప్లేయర్ అయినా మారిపోతాడు తర్వాత ఇప్పుడు ఆల్రౌండర్ విషయానికి వస్తే నెక్స్ట్ ఆల్రౌండర్ గురించి మాట్లాడుకుందాం ఇండియా ఆల్రౌండర్ మాట్లాడుదాం సీనియర్ ఆల్రౌండర్ గురించి మాట్లాడుకుందాం రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ బౌలింగ్ బెస్ట్ ఫీల్డింగ్ మర్చిపోయినావు లాస్ట్ టైం మొన్న లాస్ట్ సిరీస్ లో దెబ్బ తాగించుకున్నాడు గాయం వల్ల ఇంగ్లాండ్ సిరీస్ కి దూరం అయ్యాడు లేకపోతే పర్ఫార్మెన్స్ మంచిగా ఉండేది అని చెప్పుకోవచ్చు ఈసారి మళ్ళీ ఛాన్స్ వస్తే ఆడుకుంటాడు అతను కూడా ఆడతాడు అతను ఎట్లా ధోని ఎక్కడ ఆడాలో అతను తెలుసు కాబట్టి సో అతను మిస్ అవుట్ అవడం వల్ల శార్దూల్ ఠాకూర్ ఎదిగాడు ఈ ప్లేస్ లో అని చెప్పుకోవచ్చు ఈజీగా అతను ఇప్పుడు అదే ఓన్లీ బౌలర్గా వచ్చి ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు మొత్తం ప్యూర్ ఆల్రౌండర్ కాలేదు రాను కొంచెం ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కొద్దీ ఆటోమేటిక్గా అవుతాడు నెక్స్ట్ ఇయర్ శార్దూల్ ఠాకూర్ గురించి మాట్లాడు ఇంకా నువ్వు ఆల్రౌండర్ మర్చిపోతున్నావు మధ్యలో ఎవరు డ్వేన్ బ్రావో ఉన్నాడు శార్దూల్ ఠాకూర్ ఫస్ట్ ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం ఇండియన్ ప్లేయర్స్ సరే ఓకే చెప్పు సో శార్దూల్ ఠాకూర్ గురించి మాట్లాడుకుందాం లేటెస్ట్ ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ లో మంచి బౌలింగ్ బౌలర్లు కూడా తీయలేని వికెట్లు శార్దూల్ ఠాకూర్ తీసి చూపించారు లాస్ట్ వన్ డేనా లాస్ట్ టైం ఇంగ్లాండ్ వన్డే థర్డ్ వన్ డే లో ఒక ఫోర్ వికెట్స్ ఏమో తీశారు కదా ఫోర్ వికెట్స్ మంచి బౌలింగ్ ఉంది మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా చేయగలడు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ డెబ్యూ కాదు అది సెకండ్ మ్యాచ్ అనుకుంటా ఆస్ట్రేలియా సిరీస్ లో హాఫ్ సెంచరీ సో ఓవర్సీస్ ఆల్రౌండర్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ వచ్చేసేది డ్వేన్ బ్రావో వేన్ బ్రావో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రైట్ హ్యాండ్ బౌలర్ వాళ్ళ బెస్ట్ ఫీల్డర్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ డెత్ మా ఓవర్లలో స్పెషలిస్ట్ ఎవరంటే బ్రావో అనే గుర్తు స్లో బౌలింగ్ అతని స్పెషాలిటీ అతను ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు ధోనికి ధోని ఒకవేళ స్కోర్ తక్కువ ఉంది ఓవర్స్ ఎక్కువ ఓవర్స్ తక్కువనే స్కోర్ తక్కువ ఉంది అన్నప్పుడు అంటే బాల్స్ కౌంట్ తక్కువ ఉంది స్కోర్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు లాస్ట్ ఓవర్లో డెత్ ఇతనే గుర్తు సార్ డెత్ ఓవర్లలో ఖచ్చితంగా ధోని సో నెక్స్ట్ ఓవర్సీస్ ఓవర్సీస్ కాదు మన ఆల్అౌట్ ఓవర్సీస్ సారీ మోయిన్ అలీ ఉన్నాడు మోయిన్ అలీ లాస్ట్ టైం దేనికి ఉండే ఆర్సీబీకి ఉండే ఆర్సీబీలో అతనికి ఎక్కువ ప్లేస్ రాకపోయేసరికి ఛాన్స్ రాకపోయేసరికి అతన్ని వదులుకున్నారు వాళ్ళు ఇచ్చిన ఛాన్సెస్లో అతను ఎక్కువ ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి అతన్ని ఏం చేశారు వదులుకున్నారు అదే వీళ్ళు ఏం చేశారు తీసుకున్నారు వీళ్ళు చెన్నై సూపర్ కింగ్ యాక్షన్లో తీసుకుంది కానీ అతనికి ఇస్తారా కూర్చుండబెడతారా లెట్స్ ముందు చూద్దాం ఎవరికి ఇస్తారో ఎవరో తెలియదు కానీ అతను మాత్రం బెస్ట్ ఆల్రౌండర్ సో నెక్స్ట్ బౌలర్ వెళ్తే శామ్ కరణ్ ఉన్నాడు ఇంకో ఆల్రౌండర్ అతను బౌలర్ అసలు అయితే బౌలర్ వద్దాం కాకపోతే జరిగిన సిరీస్ లో మారడం జరిగింది ఆల్రౌండర్ గా మారుతున్నాడు సెంచరీ మిస్ అవుట్ అయినా నీకు తెలుసో తెలియదు లాస్ట్ టైం ఓపెనింగ్ కూడా దించారు శామ్ కరణ్ గుర్తుందా అతను ఎక్స్పెరిమెంట్ చేశారు లాస్ట్ టైం అంటే సురేష్ రైనా లేకపోయేసరికి అట్లా ఆర్డర్స్ అన్ని చేంజ్ అయినాయి కాబట్టి వాళ్ళను ఓపెనింగ్ ఫస్ట్ డౌన్ అట్లా చేశారు శామ్ కరణ్ లాస్ట్ టైం ఓపెనింగ్ దిగాడు ఈసారి ఏం చేస్తారు చూద్దాం కాకపోతే అతను బౌలర్లు మాత్రం పక్కా తీసుకుంటారు బెంచ్కి అయితే ఏమి ఉంచారు అది నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు పెట్టని ఆల్మోస్ట్ ఈ సీజన్ లో హైయెస్ట్ కాస్ట్ పెట్టుకున్న ప్లేయర్ ఇంకో ప్లేయర్ ఉన్నాడు కృష్ణప్ప గౌతమ్ అతను ఆల్రౌండర్ బెస్ట్ ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అసలు మర్చిపోతే ఎట్లా అతను ఎక్కువ పెట్టి తీసుకున్నాడు లాస్ట్ టైం రాజస్థాన్ అంటే లాస్ట్ టైం కాక అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ నాన్ స్టాప్ రాజస్థాన్ ఆడాడు లాస్ట్ కాక అంతకుముందు ఇయర్ గెలిపించాడు లాస్ట్ టైం ఎక్కువ ఛాన్సెస్ రాలేదు అతనికి సో ఈసారి మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు టీంలో తర్వాత నెక్స్ట్ బౌలర్లకు వెళ్దాం బౌలర్లకు వెళ్తే లుంగి సానింగిడి ఉన్నాడు లుంగి సానింగ్ ఇప్పుడు శామ్ కరణ్ లుంగి సానింగిడి సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అతనికి లాస్ట్ టైం ఛాన్స్ వచ్చింది కన్సిస్టెన్సీ లేక టీంలో ఎక్కువ శాతం కూర్చోడం జరిగింది కానీ చాలా ఫాస్ట్ బౌలర్ వీళ్ళందరితో పోల్చా ఫాస్ట్ స్పీడ్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు సో ఈ సీజన్ లో ఏమైనా ఇంప్రూవ్ అయ్యాడో మరి చూడాలి సో నెక్స్ట్ వెళ్తే చాహర్ దీపక్ చాహర్ ఉన్నాడు ఇంకో ప్లేయర్ మర్చిపోయినా ఫారెన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ఉన్నాడు ఫారెన్ ప్లేయర్ ముందు ఫారెన్ చూసుకున్నాను ఇమ్రాన్ తాహిర్ లాస్ట్ టైం దుబాయ్ పిచ్చెస్ మొత్తం స్లో పిచ్చెస్ కానీ స్పిన్కి ఎక్కువ కావని చెప్పి అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదు ఓన్లీ 2 మ్యాచెస్ ఏమో ఇచ్చారు ఛాన్స్ ఆ 2 మ్యాచెస్ కూడా అతనికి ఎక్కువ పర్ఫార్మెన్స్ రాలేదు కానీ ఈసారి ఛాన్స్ వస్తుంది ఎందుకంటే ఇండియన్ పిచ్లు వందే చెన్నై ఇవన్నీ స్లో పిచ్చెస్ కాబట్టి మాక్సిమం ఛాన్స్ ఉంటుంది ఈ లాస్ట్ అండ్ బిగ్గెస్ట్ దీపక్ చహర్ మన ఇండియన్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియన్ పిచ్చెస్ కాబట్టి అతను తీసుకుంటారు సో నెక్స్ట్ వెళ్తే ఇంకో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అనేది తీసుకుందాం దీపక్ చహర్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పవర్ ప్లే స్పెషలిస్ట్ ఎక్కువ పవర్ ప్లే ఇంకా డెత్ ఓవర్ 2 ఓవర్లో స్పెషలిస్ట్ అక్కడ ఒకడో 2 ఓవర్స్ వేసినా ఇక్కడ 2 ఓవర్స్ వేసినా ఈజీగా స్కోరింగ్ ఆపే కెపాసిటీ ఉంది అతని అడ్వాంటేజ్ ఏంటి అతను స్వింగ్ బౌలింగ్ తో ఈజీగా వికెట్లు కూడా దిగాలి అతని అడ్వాంటేజ్ ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే లో మాత్రం మాక్సిమం 1-2 వికెట్స్ అయితే పక్కా తీస్తాడు సో అడ్వాంటేజ్ ఇంపార్టెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు స్క్వాడ్ అయిపోయింది నెక్స్ట్ నీ ప్రాబుల్స్ ఏంటి
చేస్తావా ప్రాబబుల్ ఏముంది ఇంకా ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం టీమ్ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు సో లెట్స్ సీ బ్యాక్ కమింగ్ విత్ బ్యాటింగ్ మనం బ్యాటింగ్ బ్యాట్స్మెన్ తీసుకుందాం ఫస్ట్ ఓపెనర్స్ ని తీసుకుందాం ఓపెనింగ్ ఎవరు తీసుకుంటావు ఫ్యాబ్ డు ప్లేసెస్ ఓపెనర్ ఒక ఓపెనర్ నేను తీసుకుంటా నెక్స్ట్ ఓపెనర్ ను మాక్సిమం ఋతుగ్రాజ్ గైక్వాడ్ ఆర్ రాబిన్ ఉత్తప్ప ఛాన్స్ ఇస్తా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి సరే సో ఫస్ట్ డౌన్ తెలిసిందే ఫస్ట్ డౌన్ యాజ్ యూజువల్ సురేష్ రైనా అది కన్ఫర్మ్ ప్లేస్ తర్వాత ఫోర్త్ ప్లేస్ అంబటి రాయుడు ఫిక్స్ ఫిఫ్త్ ప్లేస్ కి వచ్చేసరికి ధోనిని వస్తాడా లేకపోతే కృష్ణప్ప గౌతమ్ వస్తాడా సరే ఒక మ్యాచ్ కృష్ణప్ప గౌతమ్ తో చూద్దాం లెట్స్ సీ ఆల్రౌండర్ అతను స్పిన్ గా పనికిస్తాడు బ్యాట్స్మెన్ గా పనికిస్తాడు కృష్ణప్ప మోస్ట్లీ ధోని వస్తాడు ఫినిషర్ కాబట్టి స్కోరింగ్ రన్స్ ఉండాలి కాబట్టి ధోని రావచ్చు అట్లా ఎట్లా అనుకుంటావు ఇప్పుడు కృష్ణప్ప గౌతమ్ కూడా రావచ్చు ఆల్రౌండర్ గా కింద పనిచేస్తాడని సరే చూడాలి కృష్ణప్ప గౌతమ్ ఒకసారి తీసుకుందాం నెక్స్ట్ వేరే తర్వాత సెవెంత్ ప్లేస్ సిక్స్త్ సారీ కృష్ణప్ప గౌతమ్ ఫిఫ్త్ సిక్స్త్ ధోని ఫినిష్ ధోని కెప్టెన్ నెక్స్ట్ జడేజా వస్తాడు అది కూడా జడేజా సెవెంత్ ఎయిత్ ప్లేస్ శామ్ కరణ్ అనుకుందాం శార్దుల్ ఠాకూర్ రెడ్డట్ లో ఎవరు వచ్చినా ఆశ డ్వేన్ బ్రావ్ ఉన్నాడు మర్చిపోయినా మధ్యలో శార్దుల్ ఠాకూర్ వేసుకో శామ్ కరణ్ వేసుకో లాస్ట్ వచ్చేసి బ్యాట్స్మెన్ ఇద్దరు తర్వాత సారీ దీపక్ చాహర్ దీపక్ చాహర్ కూడా మంచి శార్దుల్ ఠాకూర్ తీసుకున్నాం ఇంతకు లాస్ట్ దీపక్ చాహర్ ఇది మా ప్లేయింగ్ సో ఓవరాల్ లెవెల్ ప్లేయింగ్ 11 ఇది అనుకుంటున్నాం మేము చూద్దాం బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరిది ఉంటుందో ఎవరు టీమ్ లో ఉంటారో ఎవరు నెక్స్ట్ మ్యాచ్ లో కూర్చుంటారు అంటే ఆడిన వాడు ఉంటాడు ప్లేయింగ్ వాడు సో వాళ్ళ చెన్నై సూపర్ కింగ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ సో ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ నాన్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ఫస్ట్ టైం ఇద్దరు కీపర్లే మళ్ళీ రిషబ్ పంత్ కి కొత్త మ్యాచ్ అంటే ఫస్ట్ మ్యాచ్ చూద్దాం ఎవరు గెలుస్తారు సో వన్ ఆఫ్ ద సీనియర్ టీమ్ వర్సెస్ జూనియర్ టీమ్ జూనియర్ టీమ్ అంటే జూనియర్ టీమ్ కాదు జూనియర్ కెప్టెన్ వర్సెస్ సీనియర్ కెప్టెన్ ఇది మా రివ్యూ సో ఇది మా రివ్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఐపీఎల్ మ్యాచెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్